నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం. అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడిన మాసం ఆశ్వీజ మాసం. అది ఆ ఆశ్వీజ మాసం వరుస క్రమంలో మొట్టమొదట రాకపోయినా ఉపాసనకి మాత్రం అదే మొదటి మాసం. ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు ఎందుకు చేస్తారు, అమ్మవారిని ఎందుకు అసలు ఆశ్వీజ మాసంలో పూజ చెయ్యాలి అన్న దాని గురించి వ్యాఖ్యానంలో పెద్దలు ఒక మాట అంటారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని మనం ఉపాసన చేస్తాం. ఆ సంవత్సరం దక్షిణాయనం ఉత్తరాయణం రెండు కింద విడిపోతుంది. ఒక సంవత్సరాన్ని అంతటినీ కలిపి మీరు ఒక రోజు కింద భావన చేస్తే ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల వేళ ఎంత పరమ పవిత్రమైనదో అంత పరమ పవిత్రమైన కాలము సంవత్సరంలో ఆశ్వీజ మాస శుక్లపక్ష పాడ్యమిలగా ఇటు ద్వాదశి పర్యంతం. యథార్థంగా మాట్లాడాలి అంటే పౌర్ణమి పర్యంతం. అందుకే పాడ్యమి నుండి విజయదశమి వరకు ఉత్సవం చేసి విజయదశమి నాడు శమీ పూజ చేస్తారు, ఏకాదశి నాడు రథోత్సవం చెయ్యాలి. దేవాలయం చుట్టూ అమ్మవారు ఊరిరిగింపు జరుగుతుంది. శారదానవరాత్రుల్లో అత్యంత ప్రాధాన్యత దేనికి ఇవ్వబడుతుంది అంటే అమ్మవారి వాహన సేవకి ఇవ్వబడుతుంది. యథార్థానికి అమ్మవారు ఏ వాహనం మీద తిరిగింది అన్నది ప్రధానం. అమ్మవారు ఆ వాహనం మీద తిరుగుతుండగా ఆవిడతో కలిసి నడవడం ప్రధానం. అందుకే శారదానవరాత్రుల్లో వాహన సేవకి అంత ప్రాముఖ్యత, చిండి హోమానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. చిడి కోపని ఇది చిండిహి అని అమరకోశం. ఆవిడ కోపంగా ఉంటుంది. కోపంగా ఉంటుంది అంటే భక్తులైన వారి మీద కోపంగా ఉంటుంది అని కాదు, భక్తులను పాడు చేసేటటువంటి వారి మీద కోపంతో ఉంటుంది. ఆ లక్షణం కలిగినటువంటి తల్లిని ఉపాసన చేస్తే కలవు చిండి అని. కలియుగమునందు చిండీ పరాదేవతను ఉపాసన చేసినటువంటి వారికి ఏ ఉపద్రవములు రావు, ఆవిడ సర్వదా కాపాడుతూ ఉంటుంది. అటువంటి స్వరూపము స్వభావము ఉన్న తల్లి కనుక ఆవిడికి చిండీ పరదేవత అని పేరు. ఆ చిండీ పరాదేవత యొక్క పాదములను పట్టుకున్నటువంటి వారి యొక్క స్థితి పోల్చి చూసినప్పుడు కల్పవృక్షము కామధేనువు మొదలైన సామాగ్రులున్నటువంటి దేవతలు కూడా సరిపోరు, అమ్మవారి పాదాలు నమ్ముకున్నవాడు అంత అభ్యున్నతిని పొందుతాడు అని చిండీ పరదేవతని స్తోత్రం చేస్తారు. అంత గొప్ప స్వరూపం. చైత్రమాసంలో వచ్చేటటువంటి 9 రాత్రుల ఎందు, అలాగే ఆశ్వీజ మాసంలో పాడ్యమి తిథిలగాయితూ వచ్చేటటువంటి 9 తిథుల ఎందు బాగా ప్రకోపించి ఋతు పర్యంతము అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరదృతువు, ఈ 2 ఋతువులలో యమధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాడు. ఆ ఒక్కొక్క కోర బయట పెట్టిన కారణం చేత విశేషమైన జన నష్టం అవుతుంది. ఆ జన నష్టాన్ని ఎదుర్కోవాలి అంటే ఒకే ఒక్క మార్గాన్ని శాస్త్రం చెప్పింది. వసంత నవరాత్రుల్లో శారదా నవరాత్రుల్లో కూడా అమ్మవారి యొక్క ఉపాసనే. శారద అన్న పేరు శంకర భగవత్పాదులకి విశేషమైనటువంటి ప్రీతి. వారు పెట్టినటువంటి మఠం కూడా శారదా మఠం, శారదా పీఠము అని పెట్టారు శృంగగిరిలో. శృంగగిరిలో ఉన్నటువంటి శారదా పీఠానికి సార్వభౌమ పీఠము అని పేరు. అందుకే ఆయన దానికి శారద అని పేరుంచారు. శంకర భగవత్పాదుల చేత స్థాపింపబడినటువంటి పీఠముల మధ్య ఏదైనా ఒక విషయం మీద చర్చ జరిగి భేదాభిప్రాయం ఏర్పడితే శృంగేరి పీఠాధిపతులు చెప్పేటటువంటి మాట తుది తీర్పు. అంటే సాక్షాత్ సరస్వతీదేవియే పుంరూపంలో కారణజన్ములైన వారిగా ఆవిర్భవిస్తే అటువంటి వారు మాత్రమే శృంగేరి పీఠాన్ని అధివసిస్తారు అని. అందుకే ఈ శారదా నవరాత్రుల్లో వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు అవుతారు. శారదా పీఠాధిపతులు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు. అంతటి తపశ్చక్రవర్తులు, అంతటి సరస్వతి కటాక్షం ఉన్నవారు, అంతటి జ్ఞాన సంపన్నులు తప్ప శృంగగిరి పీఠం మీద కూర్చోవడం అన్నది సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత కట్టి ఆ చందమ దారులోనికి ప్రవేశపెట్టి శృంగగిరి పీఠమునందు స్థాపించారు శంకరులు. అక్కడ సాక్షాత్తు సరస్వతీదేవి పలుకుతుంది ఆ తల్లి.
ఎందరో పీఠాధిపతులు అక్కడికి వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర కూర్చుని ప్రశ్న వేస్తే అమ్మవారు పలుకుతుంది. అమ్మవారు వారికి వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఎవరు పీఠాధిపతులుగా ఉండాలి అన్న విషయంలో మీమాంస వచ్చినప్పుడు, ఉత్తర పీఠాధిపతిని నియామకం చేసినప్పుడు శృంగేరి చరిత్రలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి బలానా వారిని పీఠాధిపతిగా చేద్దాం అనుకుంటున్నానమ్మా, ఉత్తర పీఠాధిపతి కానీ ఉన్న పీఠాధిపతి సంకల్పం చేస్తే అమ్మవారి నుంచి పువ్వులు పండ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అమ్మా ఇంకా నేను బయటికి వెళ్ళదలుచుకోలేదు, ఇక నేను పీఠాధిపతిగా ఉండలేను, నన్ను ఇంకా ఈ శరీరం నుంచి విడిపించేయని కొంతమంది ప్రార్థన చేశారు. మహానుభావుడు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి వారు సదాశివ విద్యానంద భారతీ స్వామి వారు, వారు కాలడీలో శంకరాచార్యుల వారు పుట్టినటువంటి ప్రదేశాన్ని కనిపెట్టారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి వారి పేరు. ఆ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒకరు చెప్పారు, శృంగేరిలో కాఫీ హోటల్ ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్ళి బ్రాహ్మణులు సంధ్యావందనం కూడా చేయకుండా వెళ్ళి కాఫీ తాగుతున్నారు, మేము చూశామని చెప్పారు. వెంటనే ఆయన శారదమ్మ గుళ్ళోకి వెళ్ళి అడిగారు, అమ్మా శృంగేరికి కాఫీ హోటల్ వచ్చింది, బ్రాహ్మణులు సంధ్యావందనం కూడా చేయకుండా హోటళ్ళకి వెళ్ళి కాఫీలు తాగుతున్నారు, అమ్మా ఇంకా నేను ఈ శృంగేరి పీఠాధిపతిగా ఉండి పాఠం చెప్పడం నాకు ఇష్టం లేదు, నన్ను నీలో కలుపుకోమ్మా అని అడిగారు. అంతే వారికి విపరీతమైన దగ్గు పడిశం పట్టి చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఉత్తర పీఠాధిపతిగా నియామకం చేశారు. వారు శారద యందు ఐక్యమైపోయారు. పీఠాధిపతుల యొక్క మాటలని మన్నించింది శారద. ఇప్పటికీ పలుకుతుంది అక్కడ సరస్వతీదేవి తల్లి, అంత శక్తివంతురాలు. సాక్షాత్ శారద తీసుకొచ్చి కూర్చోపెట్టారు శంకరు. అమ్మవారి దర్బార్లో కూర్చోవడం అంటే బహుప్రసన్నురాలైనటువంటి పరదేవత యొక్క సంతోషంతో కూడిన ముఖాన్ని చూస్తారు. అమ్మవారి దర్బార్లోకి ప్రవేశించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆవిడ కావ్యాలాప వినోదిని. ఆ తల్లి ఎంతో సంతోషంగా వింటుంది సంగీతాన్ని. ఆ వినేటప్పుడు ఆవిడ సంతోషంతో కూర్చుని ఉన్న సభలో ఎవరు కూర్చుంటారో వాళ్ళని కూడా సంతోషంతో చూస్తుంది. అందున శివపరంగా పాడితే ఆవిడకి మరింత సంతోషం. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో అమ్మవారి గురించి చెప్తూ విపంచ్యాగాయంతి వివిధమపదానం పశుపతే అంటారు. తన మీద పాట పాడితే సంతోషిస్తుంది, కానీ శివుడి మీద పాట పాడితే బహుప్రసన్నురాలవుతుంది. ఓ మాయన ఇంత గొప్పవాడని ఆవిడ మహాపతివ్రత. ఇందుచేత భర్త యొక్క కీర్తనకి సంతోషిస్తుంది. అందుకే సౌందర్యలహరి ఉపన్యాసం చెప్పాలనుకున్నా, సౌందర్యలహరి చదువుకోవాలనుకున్నా ముందు సౌందర్యలహరి చదవరు, ముందు శివానందలహరి చదువుతారు. శివానందలహరి చదివి సౌందర్యలహరి చదువుతారు. అమ్మవారు అంతటి మహాపతివ్రత. అందుకే శంకరులు ఆ సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ద్ర తదితరజనే గుత్సన పరా సరోషా దంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసి సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్న శ్లోకంలో అమ్మవారి కన్నులలో నవరసాలను ఆవిష్కరించినటువంటి స్థితిని వర్ణిస్తూ ఆమె ఎంతటి మహాపతివ్రతో చూపిస్తారు. అంతటి గొప్ప తల్లి, ఆమె జగజ్జనని, పరమశివుని పట్ల శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి, మనకి అమ్మ, పరమశివుడికి ఇల్లాలు. అటువంటి తల్లిని సేవించి ప్రకృతి యొక్క ఉపద్రవముల నుండి గట్టెక్కుతారు. శారదా నవరాత్రులయందు అమ్మవారి అనుగ్రహానికి ఎవరు నూచుకుంటారో వాళ్ళకావిడ శారద అవుతుంది. శారద అంటే సారము జగత్తు కాదు, బ్రహ్మము. బ్రహ్మమును అందించి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మముగా నిలబడి బ్రహ్మముగా చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మహోత్కృష్టమైన స్థితిని శారదానవరాత్రుల ఉపాసన చేత పరదేవత కల్పిస్తుంది. అందుకే శారదానవరాత్రులు అనేటప్పటికీ అంత ప్రఖ్యాతి. ఆమె సువాసిని, సువాసిన్యర్చన ప్రీత. ఆ తల్లికి బాలాస్వరూపాన్ని ఆరాధించిన, సువాసిని ఆరాధించిన ఆవిడ ఎంతో పొంగిపోతుంది.
అమ్మవారిని ఆరాధించాలి అంటే అత్యంత తేలికైన మార్గములు మూడే. మొట్టమొదట అన్నిటికన్నా తేలికైన మార్గం గోపూజ. అంతకన్నా కొంచెం కష్టమైన మార్గం సువాసిని పూజ. అంతతో సమానమైన కష్టమున్న పూజ బాలపూజ. ఇక ఆ పైన శ్రీచక్రార్చన మొదలైనవి కోటిలో ఒక్కరు మాత్రమే చెయ్యగలరు. అది అందరూ చెయ్యగలిగినది కాదు. ఇక నాలుగవది నామపారాయణ, అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. అందుకే చాతుర్వర్ణముల వారు కూడా సమాన స్థాయిలో తనని పూజించడానికి అవకాశం కల్పించడం కోసమే పరదేవత గోమాత రూపంలో తిరుగుతుంటుంది. ఆ గోమాతని పూజ చేస్తే అమ్మవారికి పూజ చేసేసినట్టే, ఆ గోవులకు ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ప్రదక్షిణం చేసినట్టే, గోవుకి గ్రాసం తినిపిస్తే అమ్మవారికి మహానైవేద్యం పెట్టేసినట్టే. గోపూజ అంత తేలికైన పూజ. అంత తేలికైన పూజతో అంతటి అధికమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యమైన కాలము శారదానవరాత్రులు. ప్రత్యేకించి ఈ ఋతువులో చేసేటటువంటి పూజ, ఈ తొమ్మిది రాత్రులలో చేసేటటువంటి పూజ చాలా గొప్ప అభ్యున్నతిని కల్పిస్తుంది. సువాసిని స్వరూపంలో అమ్మవారే ఉంటుంది అని. ఎందుచేత అంటే మీరు సువాసిని నామములతో పూజ చేయించినప్పుడు మీరు ఆ నామములను విని ఉంటారు. సువాసిని నామములు అంటే లలితానామములు అని కాదు. ఒక సువాసినికి ఉండవలసిన లక్షణములు ఆ నామములలో చెప్తారు. ఆమె పతి భక్తిరత, పతి ఎందు భక్తి కలిగినది, ఆమె అత్తమామలను సేవించినది, ఇంటికొచ్చిన వారికి పరమ మర్యాదతో పట్టెడన్నం పెట్టే లక్షణం ఉన్నది, చక్కగా పుత్ర పుత్రికా సంతానమును పొంది ఉన్నది, భర్త యొక్క గౌరవం కోసం నిరంతరం పరితపించేది, మంజువాదిని, చక్కగా సరళంగా సంతోషంగా ప్రహృష్టంగా 10 మంది సంతోషించేటట్టుగా మాట్లాడగలిగిన లక్షణం ఉన్నది, ఇలాంటి నామములను చెప్పి సువాసిని పూజ చేస్తారు. మీరు పరదేవత పాదములు పట్టుకోవడం అంత తేలిక కాదు. పరదేవత యొక్క కొప్పు చూడడం అసలు సాధ్యం కాదు. ఎందుచేత అంటే అమ్మవారి కబరీబంధం వెనక్కి ఉంటుంది. మీరు మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చెయ్యకూడదు, చూడకూడదు, దర్శనం చేయరు. శివలింగానికైతేనే చుట్టూ పూజ చేస్తారు. సజ్జోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములన్న 5 ముఖములతో ఉంటుంది కనుక కరచరణాదులతో ఉన్న మూర్తికి వెనక్కి వెళ్ళి పూజ చేయడం అన్నది లోకంలో లేదు. కాబట్టి కబరీబంధం కనపడదు. సువాసిని పూజలో, బాలపూజలో అత్యంత ఉత్కృష్టమైన ఉపచారం ఏది అంటే జటాబంధనం. జటాబంధనము అంటే అమ్మవారి యొక్క కొప్పు ఆ కేశపాశాన్ని పైకెత్తి పట్టుకుని ఆ జుత్తుకి బంధనం వేస్తారు. బంధనం అంటే ఇవాళ రోజుల్లో మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుంది, దాన్ని తొడుగుతారు. అది తొడిగితే జటాబంధనం అంటారు. జటాబంధనం అదేం పెద్ద ఖర్చా, విశేషమా, దానికి ఏమైనా మంత్రమా, ఎందుకండి అంత శక్తి వచ్చింది అని మీరు అడగచ్చు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఏ శ్లోకాన్ని ప్రారంభించని రీతిలో ప్రారంభించిన శ్లోకం ఒక్క అమ్మవారి కేశపాశం మీదే. ధునూతు ధ్వంతం నస్తులిత దళితేంది వరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటూ మొదలెట్టారు. శివే అని పిలుస్తూ అమ్మవారి జుత్తుని ఎవరు చూస్తారో అని మొదలెట్టలేదు శ్లోకాన్ని. ధునూతు ధ్వంతం అంటూ మొదలెట్టారు. విచ్చిపోతున్నాయి చీకట్లు అంటే ఫలశ్రుతి చివర చెప్తారు. శంకరులు ఫలశ్రుతిని ముందుకు తీసుకొచ్చారు. చీకట్లు విచ్చిపోతున్నాయమ్మా, అజ్ఞానం నశించిపోతుంది. ఎవరికి? నీ కబరీబంధం చూసిన వాళ్ళకి. కబరీబంధం చూడడము అంటే సువాసిని కబరీబంధం చల్లుకుని ఉండకూడదు, కాబట్టి జటాబంధనం వెయ్యడం. అందుకే సువాసిని పూజ చేసినా బాలపూజ చేసినా మహోత్కృష్టమైన ఉపచారం ఏది అంటే జటాబంధనమును వేయుటయే. దాని కొరకు చేస్తారు సువాసిని పూజ, బాలపూజ. ఈ 2 పూజలు చేసి తత్పాదోదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి. అమ్మవారి పాదములను మీరు స్పృశించలేరు, అవి ధ్యానమునందు మాత్రమే గోచరములు. మరాళి మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి. ఆవిడ ఊపిరులను జాగ్రత్తగా కుంభకం చేసి లోపల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట దొరకదు.
లోపల ధ్యానమనందు ఉన్నటువంటి వారి యొక్క ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు తన గజ్జల చప్పుడు వినపడేటట్టుగా వారికి దర్శనమిస్తుంది. అటువంటి యోగులైనటువంటి వారు ధ్యానమనందు అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి ఆ కంకణముల యొక్క ధ్వనిని వింటారు. కాబట్టి ఆవిడ మరాళీ నందగమన, అటువంటి తల్లి పాదములను దర్శనం చేయడం, ఆ పాదములను ముట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ సువాసిని పాదములకి భార్య నీళ్లు పోస్తుంటే కలశతో భర్త ఆవిడ పాదములను కడిగి ఆ పాదములకు అంటుకున్నటువంటి పసుపు లత్తుగా కరిగినటువంటి నీటిని లోపలికి 3 మార్లు పుచ్చుకుంటే శంకర భగవత్పాదులంటే శివపార్వతుల యొక్క సమాహార స్వరూపం. అందుకే పరమశివుడి అంతటి జ్ఞానము పార్వతీదేవి శక్తి స్వరూపంగా కదలిక, రెండూ కూడి ఉన్నటువంటి వారు శంకర భగవత్పాదులు.